अमर है इंडिया Thank you.
Thank you.
ఓకే థ్యాంక్ యూ.
Rana, Rana, please. Okay, sir. రాన్న ప్లీజ్. Thank you.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి నమస్కారాలు. వచ్చిన వాళ్ళలో కూడా నేను ఒక సోదరునైనా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ముస్లింస్, రెడ్డిస్, బీసీలే కానీ కమ్మూలు ఒక్కరో ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ ముస్లిం సోదరులు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆ మండలము వాస్తవంగా చూస్తే అసలు గత 20 సంవత్సరాల నుంచి కూడా అది తెలుగుదేశం మండలం. వాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు నా భుజస్కంధాల పైన ఆ మండలాన్ని అప్పచెప్పారు కనుక నేను దాదాపుగా అంటే మండలం పుట్టిన తర్వాత కూడా అంత మెజారిటీ రానంత మెజారిటీని నేను మొన్న ఎలక్షన్ లో తెచ్చాను. అయితే రిపీటెడ్ గా మనం మళ్ళా అంతకంటే ఎక్కువ తెస్తేనే మనకి వాల్యుబిలిటీ సార్ దగ్గర మనం అందరం కూడా గతంలో ఎట్లా పనిచేసామో తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ నాయకులందరినీ కూడా కలుపుకొని ఇప్పుడు కూడా మన తెలుగుదేశం నాయకులందరం అయ్యా కనుక కలుపుకొని రేపు ఎలక్షన్లలో గతంలో మనం ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చి మనం చూపించి మళ్ళా మన అధ్యక్షుల గారి ఆశీస్సులు మనం తీసుకోవాలి. అట్లానే 2024 కానీ 2023 కానీ 2022 కానీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఉగ్రవాద గారిని ఎమ్మెల్యేగా మాత్రం మనం మన అధ్యక్షుల వారికి అప్పచెబుతామని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే విపరీతమైనటువంటి యాంటీ ఉంది, ఆ యాంటీని మనం అందరం ఐకమత్యంగా సొమ్ము చేయటటువంటిదే మన బాధ్యత. మన నియోజకవర్గంలో ఎంత యాంటీ ఉందంటే అంత యాంటీ ఉంది మీ అందరికీ కూడా తెలుసు. అట్లనే రాష్ట్రాలు మొత్తం కూడా అదే రకంగా ఉంది. రేపు 2024లో మనం సార్ని ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము. మనం ఎమ్మెల్యేగా మన ఉగ్రగారిని కూడా ఎమ్మెల్యేగానే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా వచ్చిన అందరు అభిమానులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టైం లేదు కనుక సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. అది లేదే సార్ చూసుకుంటారు మంది కాదు ఆ పని. గౌరవనీయులు ప్లీజ్ సినిమా ఏ మైక్ సౌండ్ పెంచు, వాల్యూమ్ పెంచు.
गौरवनी कनगिरी निजर्ग इंचारज बामूर मंडला संबंधी वंदला मंद कार्यकर्त अंदर तरफ बोर्ड मल्लारे चौधरी मंडल वाईएसआरसीपी पार्टी अध्यक्ष एक्सएमपीटीसी जेएमपीटीसी चाला पेद्द एत्तुन बड़ूग बलहीन वर्गालकु संबंधी కార్యకర్తలతో నాయకులతో పార్టీ చేరుతున్నారు. పార్టీ తరపున వారిని సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మేము ఇక్కడ వేదిక పైన చూస్తే జిల్లా నాయకులందరూ ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక పక్కన సాంశారావు ఎమ్మెల్యే మన పరచూరు కొండేపి ఎమ్మెల్యే స్వామి అదేమారిగా అద్దెంకి ఎమ్మెల్యే రవికుమార్ గారు మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ నారాయణరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఒంగోలు జనార్దన్ గారు అదేమారిగా గెద్దలూరు మాజీ శాసనసభ్యులు అశోక్ గారు ఇంకా మిగిలిన సత్య అందరూ ఇక్కడికి వచ్చారు. అంటే జిల్లా జిల్లా వచ్చారంటే ఉగ్గర నరసింహారెడ్డి గారు ఎంత బాగా కోఆర్డినేట్ చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు మీరందరూ కూడా ఒక విషయం ఇప్పుడే మలయాద్రి చౌదరి గారు చెప్పారు. నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మైనారిటీస్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారని వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక విషయం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏ ప్రభుత్వం అయినా 2.5 సంవత్సరాల్లో ఇంత అప్రతిష్ట పాలైన ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ రోజు నేనందరం కూడా మా తమ్ముడు అంటున్నాడు తుగ్లక్ పరిపాలన కరెక్టే. నేను చిన్నప్పుడు చదువుకున్నాను పిచ్చి తుగ్లక్ అని, ఇప్పుడు చూస్తున్న పిచ్చి జగన్ ని. ఎందుకు అంటున్నానంటే అప్పుడు ఆయన జుట్టు పైన పన్నేశాడు, ఈయన చెత్త మీద పన్నేస్తున్నాడు. అంతేకాదు నేను 40 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రిని చూశా. అందరికంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా. అపోజిషన్ లీడర్ గా నేనే ఉన్నా ఎక్కువ సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. నా రికార్డు ఎవరు ఇప్పుడు తుడిచేయలేరు కూడా. ఒక 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. మన నాయకుడు తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఆయన దగ్గర పనిచేయడమే కాకుండా శిక్షణ పొందాను. కానీ ఈరోజు చూసే ఈ జగన్ రెడ్డి చూస్తే మాత్రం నా జీవితంలో అవినీతిగా తమ్ముడు విధ్వంసం అవినీతి ఇంకొకటి కాదు. దొంగల పాలన, పిచ్చి పాలన, పిచ్చి నిర్ణయాలు ఒకటి రెండు కాదు అన్ని. నా ఆవేదనంతా కూడా నన్ను గురించి కాదు. నాకెందుకు పదవి? నాకు పదవి కావాలనా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. కానీ బాధంతా ఏంటంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఎక్కడికి తీసేపోతాడు, ఏమవుతారు, ఈ పిల్లల భవిష్యత్ ఏంటి, మీ భవిష్యత్ ఏంటనే తప్ప ఇంకోటి కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేరుగా వచ్చేస్తున్న ఇతంబుళ్ళు డ్రగ్స్ అన్ని అక్కడి నుంచే వచ్చేస్తున్నాయి. ఒక టీవీ వేస్తారు, ఈరోజు ఒక టీవీ చూశాను, తాడేపల్లికి వస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తాలిబాన్ నుంచి ఇక్కడ తాడేపల్లిలో ప్యాలెస్ కి నేరుగా లింక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఒక పేపర్ వేస్తుంది,
మొత్తం ఎన్ఐ ఎన్క్వైరీ చేస్తున్నప్పుడే సర్టిఫికెట్ ఇచ్చేశారంట హీరాయిన్ ఇక్కడ రాలేదని. నేను అడుగుతున్న హీరాయిన్ ఎవరి కోసం తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? విజయవాడలో ఒక ఆయన, సుధాకర్నతో చెన్నైలో ఉంటే ఆయన నేరుగా ఆఫ్ఘనిస్తాన్కి అడ్రస్ పెట్టారంట. ఎవరు నమ్ముతారా? మామూలు వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ మీకు ఏమన్నా తెలుసా? మీకు ఆఫ్ఘనిస్తాన్కి మీరు పోగలుగుతారా? పెద్దవాళ్ళు లేకుంటే జరుగుతాయా? తాలిబన్లతో కాంటాక్ట్ మీరు పెట్టుకోగలుగుతారా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు, నేను అడుగుతున్న ఒక మాట, ఎప్పుడైనా చరిత్రలో లిక్కర్ విషయంలో ఇలాంటి నిర్ణయాలు ఎవరన్నా తీసుకున్నారా? ఎక్కడన్నా పక్కనుండి తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఎక్కడున్నాయా? ఆల్ ఇండియాలో ఉండే బ్రాండ్లు ఎక్కడున్నాయా? ప్రపంచంలో ఉండే బ్రాండ్లు ఎక్కడున్నాయా? అంటే జగన్ రెడ్డి బ్రాండ్లు అనమాట, అన్ని జగన్ రెడ్డి బ్రాండ్లే. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఎంత దుర్మార్గం అంటే డబ్బుల పైన ఆశ ఉండొచ్చు కానీ ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి, ఆ హక్కు ఎవడిచ్చాడు ఈ జగన్ రెడ్డికి నేను అడుగుతున్నా. అంటే మొత్తం అప్పులు చేశాడు, చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కడాన మీరు రాబోయే రోజుల్లో తాగే ఆదాయం మీద అప్పులు చేస్తాడు. ఇంతముడు ఈ తెలివి మీకుందా? ఎక్కడ, మీకెవ్వరికి తెలియలేదు. జగన్ రెడ్డి నేర్చుకోవాలా? అంటే మద్యపాన నిషేధం చెప్పాడా లేదా? ఏమమ్మా మీరు ఓట్లు వేశారా లేదా? ఇప్పుడేంటమ్మా, ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు శుభ్రంగా 25 ఏళ్ళు మీకు ఇష్టం రాకపోయినా తాగిస్తాడు మిమ్మల్ని. ఎందుకు? అప్పు కట్టాలి కదా, అప్పు కట్టడానికి తాగిస్తాడు. కొంతమంది ఏం చేశారు, ఇది తాగితే సస్తామని తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి మద్యం తెచ్చుకున్నారు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే శుభ్రంగా ఊర్లోనే కాంచుకొని బాగా ఎవడి బాటకు వాడు ఇచ్చేస్తున్నాడు. ఇంకొంతమంది ఇది కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని గంజాయి తెచ్చుకొని తాగేస్తున్నారు. దానికంటే ఇంకా కొంచెం ఇది అవుతుందని ఇప్పుడు హీరోయిన్ తెచ్చుకొని శుభ్రంగా శాశ్వతంగా తమ్ముళ్ళు 72,000 కోట్లు కరెక్ట్ గా చెప్పారు తమ్ముడు. స్పెషల్ స్టేటస్ అన్ని కూడా బ్రహ్మాండమైన పేర్లు పెట్టేసి, అంటే ఆయన తెలివంతా ఎంత బాగుందంటే మనం అందరికీ తెలివి లేదు, మీ అందరి చెవుల్లో పూలు పెడుతున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలా, మనిషికి ఒక పూ తీసుకొని జగన్ రెడ్డి చెవులో పెట్టాలి ఈ పిచ్చి మహారాజుకి. మాట్లాడితే కేసులు. ఎవరో అక్కడ ఒక బోట్ తగలబెట్టారు, ఇవన్నీ ఎంక్వైరీ చేయమని నరేంద్ర మాట్లాడితే నరేంద్ర ఇంటికి వచ్చి నోటీస్ ఇస్తారు. దొంగలు పట్టుకోవడం లేదు, స్మగ్లర్స్ ను పట్టుకోవడం లేదు, డ్రగ్ తెచ్చుకోవడం మాట్లాడరు. అదే తమ్ముడు, అదే బాధ. నా బాధ అంతా ఏంటంటే, అదే తమ్ముడు నేను చెప్తే ఇంటరా మీరు? నేను చెప్పానా? ఆ రోజు ఏం చెప్పారు, ఒక్కసారి అడుగుతున్నాడు, ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని. మీరు కరెంటు తీగ పట్టుకుంటే ఏమవుతారు? ఒకసారి కరెంటు తీగ పట్టుకుంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుందని చెప్పా. అదే జరిగింది ఇప్పుడు, అవునా కాదా? ఇప్పుడు కాలిపోయాడు కరెంటు బిల్లు కూడా. కరెంటు రాదు, కరెంటు బిల్లు మాత్రం వస్తాయి. రైతుల ఆత్మహత్యలు, రైతులకు ఎక్కడా గిట్టుబాటు ధర లేదు. నిన్న మాట ట్రూ ఆఫ్ ఛార్జీలు, కొత్త కొత్త పేర్లు వింటున్నాం. ఇంకో పక్కన ఇండ్లు కట్టడు, కట్టిన ఇండ్లు ఇవ్వరు. ఇసుక దొరుకుతాం తమ్ముళ్ళు, ఇసుక. నిన్న మాట్లాడుతున్న డాక్రా సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. డాక్రా సంఘాల గురించి వీళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వెల్లించడం అవుతుంది తప్ప, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, ఆ సృష్టికర్త నేనే. అవన్నీ కూడా నా మానస పుత్రిక డాక్రా సంఘాలు.
అలాంటి అప్పుడు నేను డెవలప్ చేయలేదంట ఈయన వచ్చి డెవలప్ చేస్తాదంట. మీరు చూడండి 200 రూపాయలు పెంచిన ఇచ్చిందాన్ని 2000 చేశాం, మీరేం చెప్పారు 3000 చేస్తా అన్నారు. అయిందా 3 ఏళ్ళు ఇచ్చాడా? ఇప్పుడు ఏమైనా పింఛన్లు తీసేస్తున్నారా లేదా? రేషన్ కార్డులు తీసేస్తున్నారా లేదా? ఏం తమ్ముళ్ళు? కాబట్టి మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఏది జరిగినా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది, జైలుకు పోతే నాయకులు పోతారు, మనం అందరం ఊర్లో పడుకున్నామని పబ్లిక్ అనుకుంటున్నారు. దానికి ఏమీ మిగలదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఏదో ఇది మన కోసమో పార్టీ కోసమో నా కోసం కాదు, ఒక రాక్షస పాలన విముక్తి జరగాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదే మరి భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది, మళ్ళా దీన్ని రికవర్ చేయాలంటే చాలా సమయం కూడా పడుతుంది. ఎవరన్నా ఇన్నారా? మీరు ఎప్పుడన్నా ఆలోచిస్తారా? ఇక్కడేవాళ్ళు ఎవరన్నా సరే అప్పుల పాలైపోయింది. మామూలు అది కాదు. ఎప్పుడైనా మీరు ఒకసారి చూస్తే ఆదాయం ఉంటే అప్పు చేస్తారా? ఆదాయానికి మించిన అప్పు చేస్తారా? మీరు మీ ఆస్తుల కంటే మించిన అప్పు చేస్తున్నారు. వడ్డీకి అప్పు, అభివృద్ధికి డబ్బులు లేవు, మొత్తం ఏ కార్పొరేషన్ లో డబ్బులు లేవు. ఇంకో పక్క ఇతను చేసే అప్పులన్నీ ఎక్కడికి పోయినాయంటే మీరు సొంత జోబులకు పోయే తప్ప పేదవాళ్ళ సమక్షేమానికి కాదు కాదు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు సీఎం గా నేనున్నప్పుడు మీరు చూస్తే అనేక సమీక్షల కార్యక్రమాలు పెట్టాం. ఎవరైనా పిల్లలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ చదువుకు ఏం కావాలి అన్ని కార్యక్రమాలు, పెళ్లిళ్లకు అన్ని కార్యక్రమాలు పెట్టాం. మొత్తం అన్న క్యాంటీన్ కూడా పోయింది. ఉందా అన్న క్యాంటీన్? అదే వారి పెళ్లి కానుక ఉందా? ఇప్పుడు చంద్రన్న బీమా ఉందా? ఇప్పుడు విదేశ విద్య ఉందా? ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది? ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు సప్లర్లు ఉన్నాయా? ఇప్పుడు ఊసే లేదు. కాబట్టి ఆరోగ్యశ్రీ లేదు. మొత్తం నేను ఒకటే చెప్తున్నా, ఇంకా చాలా మంది చిట్టా ఓపెన్ చేసే రోజంతా మాట్లాడచ్చు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు రాష్ట్రం మళ్లీ కోలుకోవాలంటే తెలుగుదేశం పార్టీ రావడం తప్ప వేరే మార్గం లేదు. కానీ నేను చాలా మందిని చూశాను, కానీ ఒక వ్యక్తి ఎంత మూర్ఖత్వం అంటే అమరావతి రాజధాని 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి, ఇది ఏ వ్యక్తి ఒక ఆస్తి కాదు, ప్రజల ఆస్తి. అది కట్టుంటే ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చేటివి. హైదరాబాద్ అభివృద్ధి చేశాం, 25 ఏళ్ళ అభివృద్ధి చేస్తే ఒక ఎకరా భూమి 20,000 భూమి ఈరోజు 60 కోట్లు అయింది. అది అభివృద్ధి అంటే. ఈరోజు ఇక్కడ చూస్తా ఉంటే 2 లక్షల కోట్ల రూపాయల సంపద కుక్కల పాలు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పోలవరం ఉంది, పోలవరం కానీ పూర్తయి ఉంటే ఇప్పుడు ఏదైతే ఆ రోజు నేనే మీ అందరికీ నీళ్లు తేవడానికి వెలుగొండ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి ఈ 5 ఏళ్ళలో మళ్లీ ఎన్నో కోర్టు కేసులు ఉంటే సరే ఇక చేయకపోతే గట్టిగా దబాయించి వాళ్ళ దగ్గర పనులు చేపించి అదే మనం ఉంటే ఇప్పటికి నీళ్లంతా కూడా మీ పశ్చిమ తాలూకాల్లో నీళ్లు ఇచ్చుండే ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చుండేది.
వస్తున్నాయి ఇప్పుడు వెలుగొండలో నీళ్ళు వస్తున్నాయా వస్తాయా నీళ్ళు అలాట్ చేస్తారా ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే గోదావరిలో నీళ్లున్నాయి ఆ నీళ్లు తీసుకొచ్చి గోదావరి నుంచి కృష్ణ అనుసంధానం చేశాం గోదావరి పెన్న అనుసంధానం చేయాలనుకున్నాం రాయలసీమ ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం ఈరోజు ఏం జరిగింది మొత్తం పోయింది మొత్తం పోయి కడాల వీళ్లు వీళ్లు కొట్టుకుని మొత్తం మనకుండే హక్కుల్ని కేంద్రానికి అప్పజెప్పి ఇరవై కాలువ తవ్వాలన్నా కేంద్ర పర్మిషన్ కావాలి ఏం చెప్పాలి తమ్ముళ్ళు ఇలాంటి అన్ని కూడా నిన్నామన్నా మీరు చూశారు ఒక మాట పోలవరంలో 55,000 కోట్ల రూపాయలు రావాల్సి వస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆ కొండ వాళ్ళకి పునరావాసం కానీ రావాల్సి వస్తే 20,000 కోట్ల కంటే మేము ఇవ్వని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అడిగే దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పుకోవాలని మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూశారు స్పెషల్ స్టేటస్ లేదు ఇండస్ట్రీస్ రావు కరిగేకి ట్రిపుల్ ఐటీ కడతారని నమ్ముకోను తమ్ముడు కాదు కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు చాలా బాధ వేస్తుంది కానీ ఒకసారి ఆవేదన కలుగుతుంది ఆవేశం కూడా వస్తుంది దక్షిణ భారతదేశం వెనకబడిన రాష్ట్రాన్ని మళ్లీ బీహార్ మార్గం చేసే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే ఒకటే కోరుతున్నా మలయాద్రి చౌదరి ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు ఏ విధంగా తెలుగుదేశానికి వచ్చారో రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాల్సిన ప్రతి ఒక్క వ్యక్తి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు సమాజ భవిష్యత్తు కావాలనే ప్రతి ఒక్క వ్యక్తి రావాల్సింది తెలుగుదేశం పార్టీకి పనిచేయాల్సింది జగన్ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఒక బ్రోకర్ ఉన్నాడు సజ్జల బ్రోకరు రేపు తెస్తాడు మనల్ని నేను అడుగుతున్నా ఎన్ని గుండెలు ఉండాలయ్యా మీకు మీ పోలీసులు ఉన్నారని మేము భయపడతాం అనుకుంటున్నారా పోలీసులు కూడా చెప్తున్నా చట్ట ప్రకారం పనిచేయండి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఈ రోజైనా రేపైనా మీకు కూడా శిక్ష తప్పదు 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 అనే విషయం పోలీసులు కొంతమందికి హెచ్చరిస్తున్నా అందరినీ కాదు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే ఒక రాజ్యాంగం ఉంది జగన్ రెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవరు చేసినా వాళ్ళు శిక్షార్హులే అందుకే నేను చెప్తున్నా మీరందరూ కూడా ధైర్యంగా ఉగ్గన్ నరసింహారెడ్డి సమర్థవంతమైన నాయకుడు నియోజకవర్గంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు అందరూ ఆయన ఫాలో కండి మళ్ళీ ఒక మిత్రుడు అడుగుతున్నాడు మళ్ళా లాస్ట్ లో కాకుండా లాస్ట్ లో మార్చే పరిస్థితి ఉంది ఈసారి ఒకవేళ ఎవరన్నా పని చేయకపోతే మధ్యలో మార్చుతాం తప్ప లాస్ట్ లో మాత్రం ఎవరిని మార్చం ఎవరైతే ఇప్పటి నుంచి పనిచేస్తారో వాళ్ళకే వాళ్లే ఉంటారు రెండోది కూడా ఇంకో మాట కూడా చెప్తున్నా పనిచేసే కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుంది ఉగ్గర నరసింహారెడ్డిని మీరు గెలిపించుకోవాల్సింది తక్కువ ఓట్లు కాదు అతి పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలి ఓకే కాబట్టి మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వారందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం ఇప్పుడే అడుగుతున్నాడు మనాల చౌరి గారు మళ్ళా 3IT అక్కడనే కడతాం అక్కడే వస్తుంది వదిలిపెట్టాం Thank you.
తెలుసు కదా